హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు బయర్స్ ఎలా దొరుకుతారు, ఎక్కడ దొరుకుతారు, ఎలా వెతకాలి దాని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మరియు బయర్ మెంటాలిటీస్ గురించి కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే trade.gov.findbuyersandpartners అనే వెబ్సైట్ ఉంది. ఈ trade.gov మీద కూడా మీరు బయర్స్ కోసం వెతకచ్చు. నెక్స్ట్ alibaba.com అయితే ఉంది, అందరికీ తెలిసి ఉంటుంది. అలీబాబా వాళ్ళు కూడా 1 లక్ష నుంచి 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటారు. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా మీరు బయర్స్ వెతకొచ్చు. ఇక్కడ నేను ఎలా హెల్ప్ చేస్తానంటే, ఇప్పుడు నేను డైరెక్ట్గా డబ్బులు తీసుకొని, ఇప్పుడు నేను నా క్లయింట్స్ ఏం చేస్తారంటే వాళ్ళే డైరెక్ట్ అలీబాబాలో లేదంటే ఎక్కడైనా పెట్టేస్తారో డబ్బులు పెట్టేసి నన్ను సర్వీస్ ఛార్జెస్ ఇచ్చేస్తారు. మంత్లీ మీకు ఇంత ఇస్తామన్నట్టు మాట్లాడుకొని నేను సర్వీస్ ఛార్జెస్ తీసుకొని నేను ఏం చేస్తానంటే వాళ్ళ తరపున మా క్లయింట్స్కి తరపున నేను అక్కడ కమ్యూనికేషన్ చేయడము, ఈ అలీబాబాలో ఉన్న బయర్స్తోని మరియు మిగతా బయర్స్తోని మాట్లాడి వాళ్ళ మీ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ మంచిగా ఇంగ్లీష్లో క్లియర్గా చెప్పి డీటెయిలింగ్ చెప్పి మరియు మీకు హెల్ప్ చేసేట మా నా క్లయింట్స్కి హెల్ప్ చేసేట అలాగే నేను మాట్లాడి పనిచేస్తాను. అంటే కంప్లీట్గా నేను వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. నేను ఎటువంటి డబ్బులు తీసుకోవడం, మీ లక్షలు తీసుకొని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ నేను చేసుకుంటాను అని నేను చేస్తాను ఎలా ఏం చేయను, డైరెక్ట్గా మీ చేతులతోనే అంటే మీ నా క్లయింట్స్ చేతులతోనే నేను చేయించి మొత్తం వాళ్ళకి జస్ట్ హెల్ప్ సర్వీస్ ఛార్జెస్ తీసుకొని హెల్ప్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ trade.gov లో కూడా మీరు సర్చ్ చేయొచ్చు, అలీబాబా మరియు ఎక్స్పోర్ట్ హబ్, ఇలా డిఫరెంట్ చాలా ఉన్నాయి. మరి ట్రేడ్ ఫేర్స్కి కూడా వెళ్ళచ్చు. మీరు ఆల్రెడీ ట్రేడ్ ఫేర్స్కి వెళ్తున్న వాళ్ళు కూడా కాంటాక్ట్లో వస్తుంటారు, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు, ఇది కావాలి అది కావాలి, ఆ ప్రోడక్ట్ కావాలి ఈ ప్రోడక్ట్ కావాలని. అలాంటి ఏమైనా ఉంటే కూడా నేను నా క్లయింట్స్కి హెల్ప్ చేస్తాను. మీరు కూడా నా క్లయింట్గా కావాలనుకుంటే మనం మాట్లాడి ఫైనలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే యాక్టివ్ బయర్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ వాట్ డస్ మీన్ బై యాక్టివ్ బయర్? ఇప్పుడు యాక్టివ్ బయర్స్ని మనం ఎలా ఫైండ్అవుట్ చేయాలంటే, యాక్టివ్ బయర్స్ ఆర్ దోస్ హూ ఆర్ కరెంట్లీ యాక్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్ ద ప్రొడక్ట్స్. ఇప్పుడు కొంతమంది బయర్స్ ఉంటారు, ఎప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం ఏదో కొన్నారు, దాని తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఇప్పటివరకు కొనలేదు. వీళ్ళు యాక్టివ్లో రారు. యాక్టివ్ బయర్స్ అంటే కంటిన్యూస్గా మనకి వాళ్ళు తీసుకుంటున్నారు, అమ్ముతున్నారు, ఎక్స్పోర్టింగ్ చేస్తున్నారు, ఇంపోర్టింగ్ చేస్తున్నారు వాళ్ళు కూడా. ఇటువంటి బయర్స్ మనము గుర్తించి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మనకి కంపల్సరీ ఆర్డర్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. వీళ్ళు యాక్టివ్గానే ఉంటారు కాబట్టి వాళ్ళతో మనకి ఎక్కువ ఆర్డర్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. హౌ టు ఐడెంటిఫై యాక్టివ్ బయర్స్? వీ కెన్ అంటే యాక్టివ్ బయర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? వీ కెన్ ఐడెంటిఫై అన్ యాక్టివ్ బయర్ బై దేర్ లేటెస్ట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ షిప్మెంట్ డేటాబేస్. అంటే వీళ్ళ డేటాబేస్ ఉంటుంది, షిప్మెంట్, వీళ్ళు షిప్మెంట్స్ చేసిన డేటాబేస్ అనేది ఉంటుంది. ఎప్పుడెప్పుడు చేస్తున్నారు, ఏ రోజులలో చేస్తున్నారు, ఏ ఐటమ్స్ చేస్తున్నారు, దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గర ఉన్నట్టయితే దాన్ని బేస్ చేసుకొని మీరు వాళ్ళు వీళ్ళు యాక్టివ్ బయర్స్ అన్నట్టు వాళ్ళతో మాట్లాడి మీ బనానా ప్రొడక్ట్స్ కావచ్చు, ఇంకా వేరే ఎక్స్పోర్ట్స్ ఏమైనా కావచ్చు, అది పంపించగలుగుతారు. నెక్స్ట్ వేస్ టు ఫైండ్ యాక్టివ్ బయర్స్. ఇప్పుడు యాక్టివ్ బయర్స్ని ఫైండ్అవుట్ ఎలా చేయాలి? ద మోస్ట్ సింపుల్ వే టు ఫైండ్ యాక్టివ్ బయర్స్ టు కాంటాక్ట్ ఎ జెన్యున్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ షిప్పింగ్ డేటా ప్రొవైడర్స్. ఇప్పుడు షిప్పింగ్ డేటా ప్రొవైడర్స్ ఉంటారు, అయితే ఈ షిప్మెంట్ చేసే డేటా ప్రొవైడర్స్ని మీరు కాంటాక్ట్ చేసినట్టయితే అక్కడ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ కొద్దిగా రావచ్చు. హూ క్యాన్ ప్రొవైడ్ యూ లేటెస్ట్ షిప్మెంట్ రికార్డ్స్ అండ్ బయర్స్ నేమ్ అండ్ అదర్ డీటెయిల్స్. ఈ షిప్మెంట్ డేటా వాళ్ళు కూడా అమ్ముతుంటారు కొంతమంది, కానీ అందులో కూడా చాలా వరకు ఫ్రాడ్ అనేటి ఉంటుంది. అక్కడ మనకి వాల్యూమ్ అనేది తెలుస్తుంది, ఎంత ట్రేడ్ అవుతుంది, ఎక్కడ డెస్టినేషన్స్ ఏమున్నాయి, వాళ్ళు ఎక్కడి నుంచి పికప్ చేస్తున్నారు, ఇవి అంతా చేస్తారు. అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ ఆ డేటా షిప్పింగ్ డేటా కంపెనీ వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలామంది దగ్గర ఉంటుంది కాబట్టి, వాళ్ళు కూడా అమ్మేస్తారు కాబట్టి అందులో కూడా మనకు బయర్ మళ్ళీ సర్చ్ చేయాలంటే కష్టం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు లక్షలు స్పెండ్ చేసేసి షిప్మెంట్ డేటా కోసమే తలనాడితే అక్కడ హార్డ్వర్క్ చేస్తే మరి మీకు ప్రాబ్లం కూడా కావచ్చు అప్పుడప్పుడు. ఎందుకంటే అక్కడి నుంచి మరి ఆ డేటాబేస్ ఆల్రెడీ వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి, వాళ్ళు అక్కడ యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు ఆర్డర్ రాకపోవచ్చు. మీరు డబ్బులు పెట్టేస్తున్నారు, షిప్పింగ్ డేటా మొత్తం తీసుకున్నారు, అది ఎక్స్పోర్ట్ జెన్యున్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డేటా తీసుకున్నారు, కానీ దాని తర్వాత కూడా ప్రాబ్లం కావచ్చు. ఇక్కడ దళాలు చాలామంది ఉన్నారు, వాళ్ళు మా దగ్గర షిప్పింగ్ డేటా ఉంది, ఇది ఉంది, ఈమెయిల్ అడ్రస్సెస్ ఉన్నాయని చెప్తుంటారు. కానీ
అది ఆ డీటెయిల్స్ మీ నీకు కాంటాక్ట్ చేస్తున్నా కూడా వాళ్ళ ఈమెయిల్స్ డెడ్ ఉండడం, వాళ్ళ ఫోన్ నెంబర్స్ డెడ్ ఉండడము ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఇందులో కొద్దిగా జాగ్రత్తగా మీరు చేసి ఇలా చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే డైరెక్ట్ యాడ్ మార్కెటింగ్ టు కంట్రీస్ త్రూ ఆన్లైన్ మార్కెటింగ్, ఇది నేను చేసి ఇస్తాను మీకు కావాలంటే. డైరెక్ట్ యాడ్ మార్కెటింగ్ కరెక్ట్గా ఎలా మార్కెటింగ్ చేయాలంటే దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కంప్లీట్ నేను ఇది మీకోసం కావాలనుకుంటే కంప్లీట్ 1 ఇయర్ ప్యాకేజ్లో మొత్తం మాట్లాడేసి 1 ఇయర్ వరకు కంప్లీట్ టార్గెటెడ్ కంట్రీస్కి మొత్తం మీ వెబ్సైట్స్ ప్రిపేర్ చేయడము. వెబ్సైట్ ప్రిపేర్ చేయడం అంటే చాలామంది ఏమనుకుంటారంటే జస్ట్ ఏదో మనము రాసేసినాము ఏదో పెట్టేసినాము అలాంటిది కాదు. ఇప్పుడు వెబ్సైట్ ప్రిపరేషన్ అంటే జస్ట్ ఏదో వెబ్సైట్ కాదు, వెబ్సైట్లో చాలా వరకు మీ ఐటెం గురించి రాయాలి. ఆ రాసే విధానం కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని చూడండి, కొన్ని బుక్స్ కొంతమంది అమ్ముతుంటారు. జనరల్గా కొన్ని బుక్స్ అయితే మామూలుగా కొన్ని అమ్ముడుపోతుంటాయి, కానీ కొన్ని మిలియన్స్లో అమ్ముతారు. దానిలో చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఐటమ్స్ జస్ట్ మన ఊర్లలో సిటీలలోనే అమ్మగలుగుతాం, కానీ కొన్ని ఐటమ్స్ ఎలా అయితే బ్రాండింగ్ చేస్తారంటే అది మొత్తం ప్రపంచంలో సేల్ అవుతుంటాయి. అలాగే ఇది యాడ్ మార్కెటింగ్ ఉంది. యాడ్ మార్కెటింగ్ అనేది చాలా సైకాలజీ బేస్డ్ మార్కెటింగ్ ఉంది. దాన్ని బట్టి వెబ్సైట్ ప్రిపేర్ చేయడము, దాన్ని బట్టి వెబ్సైట్ ప్రిపేర్ చేసి ఆ యాడ్ సెటప్ చేయడము, మరియు టార్గెటెడ్ కస్టమర్స్ని టార్గెట్ చేసేసి ఆ నిచ్ మార్కెటింగ్ చేయడం చాలా అవసరం. అలా చేసినట్టయితే అప్పుడే ఆ యాడ్స్ అనేవి మొత్తం ఆల్ ఓవర్ కంట్రీస్కి వెళ్తుంది, అక్కడ నుంచి బయర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరియు వాళ్ళ డేటాబేస్ కలెక్ట్ చేయడం అది చేయడం చాలా వర్క్ ఉంటుంది. ఆ వర్క్ మొత్తం నేను కావాలంటే మీకు 1 ఇయర్ బేసిస్ మీద కంప్లీట్ చేసిస్తాను. ఇక్కడ కూడా నేను ఇంకోసారి చెప్తున్నాను, ఇప్పుడు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినాను, ఏ పని చేసినా కానీ ఈ బయర్స్ అనేవాళ్ళు అది గ్యారంటీ అని మనము చెప్పలేము. నేను కూడా చెప్తున్నాను, డైరెక్ట్ మార్కెటింగ్ 1 ఇయర్ చేసినా కానీ 2 ఇయర్ చేసినా కానీ గ్యారంటీ అని చెప్పలేను. ఎందుకంటే మనం చేసే పని యావరేజింగ్లో చేస్తాం. ఇప్పుడు ఏ పని అయినా ఇప్పుడు నేచురల్ వేలో మనము 10 బండలు కొట్టినప్పుడు ఒక పండు ఎలాగైనా పడుతుంది అని అందరు అంటుంటారు. ఆ విధంగా మనం పనిచేస్తాము. కానీ అది పడుతుందని మనం అసలు పడుతుందా పడదా అని మనం కొట్టకపోతే అది అసలు ఒకటి కూడా పడదు. అయితే కానీ కొద్దిగా స్టార్టింగ్ రిస్క్ అనేది ఉంటుంది. ఒక 1 or 2 బయర్స్ మీకు దొరికినారనుకోండి, ఆర్డర్స్ ఫిక్స్ అయిపోతే ఇంకా మీరు ఎన్నో సంవత్సరాలు మీరు అడ్వర్టైజింగ్ బడ్జెట్ పెట్టేసి డైరెక్ట్గా మీరు ఈజీగా బిజినెస్ చేసుకోగలుగుతారు. అయితే ఈ డైరెక్ట్ యాడ్ మార్కెటింగ్ నేను కంప్లీట్గా సైకాలజీ వేలో, నేను ఒక సైకాలజిస్ట్ని కూడా కాబట్టి నేను సైకాలజీ వేలో మొత్తం మ్యాటర్ రాసేసి ఇంటర్నేషనల్ లెవెల్ మ్యాటర్ ఎలా రాస్తారు దాని గురించి అలా రాసి రీసెర్చ్ చేసి కంప్లీట్గా నేను యాడ్ మార్కెటింగ్ చేసి మీకు 1 ఇయర్ వరకు కంప్లీట్గా చేసి ఇవ్వడం జరుగుతుంది. దానికోసం సపరేట్ ప్యాకేజ్ ఉంటుంది. ఇది కొద్దిగా హై ప్యాకేజ్ ఉంటుంది ఇందులో, ఎందుకంటే ఇది డిఫరెంట్ కంట్రీస్కి మార్కెటింగ్ చేయాలి, పెద్ద పెద్ద కంట్రీస్కి మార్కెటింగ్ చేయాలి. ఇండియన్ రేట్స్ మార్కెటింగ్ రేట్స్ డిఫరెంట్ ఉంటాయి, ఆ ఫారిన్ రేట్ డాలర్స్లో ఉంటుంది కాబట్టి ఆ మార్కెటింగ్ రేట్ డిఫరెంట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఇండియాని బేస్ చేసుకుంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. మరి నాకు ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది కాంటాక్ట్ చేసి సార్ అంతా నా అన్నట్టు మాట్లాడుతుంటారు. కాబట్టి మీకు మీరు ఓన్ చేసుకుంటే చేసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ మార్కెటింగ్ కోసం మీరు వచ్చి చేయమంటే నేను చేసిస్తాను, ఆ డీటెయిల్స్ నేను మీకు ఇస్తాను. ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో ఇంకో మీకు ఒక సమ్మరీ లాగా ఎక్కడి నుంచి మీ బనానా బిజినెస్ స్టార్ట్ అవుతుంది, లాస్ట్ వరకు ఎలా ఉంటుంది ఒక స్లైడ్లో మొత్తం చెప్పబోతున్నాను.